మామిడి తోటలో కొత్త జంట. మామిడి తోటలో కొత్త జంట. బ్యాక్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. ఖర్చమేంటి ఎంత ఉంది? ఫుడ్ ఎంత పెట్టారేంటి? తింటే తరిగిపోదు. తిను ఎంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఫైనల్ గా డీజే అయితే వర్క్ చేసింది. చెర్రీ ఏం చేశాడో ఏమో తెలియదు, కానీ అటు చేసి దాన్ని తల కిందులు చేసి కాళ్ళు పైకి చేసి ఏదేదో చేసి మొత్తం బతినాడుకొని దన్నం పెట్టుకొని పని చేయండి, పని చేస్తుంది. సో ఫైనల్ గా ఏదో చేసాడు. చెప్పారండి, ఇంకా 900 meters లో ఉంది. అక్కడికి వెళ్ళి ఆ కీ ఫోబ్ ని ఛార్జింగ్ పెట్టించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోవడమే. ఉలవపాడుకి వెళ్ళి మంచిగా ఈ డీజే తో లొకేషన్స్ అన్ని కవర్ చేయొచ్చు. మనోళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. హలో, బ్యాటరీ దొరికేసింది. వెళ్ళిపోతా ఉండొచ్చు, దుమ్ము రేపేయచ్చు. దొరికేసింది, సాధించేసాం, దొరికేసింది. ఇప్పుడైతే మేము సర్రమని డైరెక్ట్ ఉలవపాడుకి వెళ్ళిపోవచ్చు. అనుకోకుండానే డీజే మళ్ళీ వర్క్ చేయడము, మాకు రీఛార్జ్ దొరికేసేయడము, దొరికేసింది. హాయ్ అండి, మొత్తానికైతే మామిడి తోటలోకి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంకా పూతలు ఉన్నాయి అన్నమాట. లైక్ ఏమంటారు, మామిడికాయలు ఇంకా రాలే, పిందెలు రాలే. అసలు పోతే సక్రం కాయలేదే పుట్టక్క. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా పెళ్ళైన జంట తమ్ముడు చెప్పు. మామిడి తోటలో కొత్త జంట. మామిడి తోటలో కొత్త జంట పెళ్ళైందే గాని ఈ పిల్లకి మెచ్యూరిటీ రాలేదండి. పెళ్ళైతే మెచ్యూరిటీ, దీనికి ఏమన్నా సంబంధమా? తనకైతే మామిడి తోటలోకి వచ్చాం, చాలా చాలా బాగుందండి చూడడానికి. ఇంకా బ్యాక్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. ఈ సీజన్ స్టార్ట్ అయింది అనమాట. ఏప్రిల్ మే కల్లా మామిడికాయలు రేంజ్ లో వస్తాయి. కొంతమంది ఆవకాయలు అని చెప్పి, కొంతమంది ఉప్పు కారం అని చెప్పి దుమ్ము రేపేస్తూ ఉంటారు. కొంతమందికి మీకు తెలిసింది. సో అట్లా అనమాట ఈరోజు మేమైతే వచ్చాము. ఇప్పుడు ఏం తెలుసా, మేము ఫుడ్ తినడానికి ఇక్కడే వేసాం అనమాట. చాలా బాగుంది చూడడానికి అయితే. ఈ తోట మాత్రం చిన్నప్పుడు ఎవరైనా దొంగతనాలు చేసి ఉంటే వాళ్ళకి ఈ తోట ఇంకా భలే పనికొచ్చేది. ఇమ్రాన్ అన్న బాగా దొంగతనం చేసేవారంట మామిడి పళ్ళు. ఆ అన్నకి ఈ తోట బాగా పనికొచ్చేది ఒకవేళ మామిడి పళ్ళు ఉండుంటే. మేబీ మమ్మల్ని అలో చేసింది కూడా మామిడికాయ లేవని అనుకుంటా, ఉంటే ఎత్తుకెళ్ళిపోతారని. ఇది రియలైజేషన్. ఎనీహో మామిడి తోట అయితే చాలా బాగుంది. మామిడి తోట అయితే చాలా బాగుంది. చాలా చల్లగా లంచ్ చేసుకోవడానికి చాలా బాగుంది. దారిలో మీకు ఈ పార్సల్స్ ఈ హోటల్ ఎక్కడ దొరికింది అని అనుకోవచ్చు. మేము స్టార్ట్ అయ్యేటప్పుడే మా మమ్మీ వాళ్ళ దగ్గర క్యారేజ్ ప్యాక్ చేయించుకొని తెచ్చుకున్నాం పార్సల్. జర్నీ కాబట్టి కొంచెం మంచిగానే ఎక్కువగానే తెచ్చుకున్నాము. యూజువల్గా వేడివేడిగా అన్నం ఉంటే నాకు ఫస్ట్ వైట్ రైస్ కొంచెం తినడం చాలా ఇష్టం. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది వితౌట్ కర్రీ. అలా తింటుంటేనే చెర్రీ నన్ను కామెంట్ చేస్తున్నాడు. ఒక చేత్తో కెమెరా పట్టుకోవాలని చెప్పి చెర్రీ నా చేతికి కెమెరా ఇచ్చి నాకు ఫుడ్ తినిపిస్తూ అతను కూడా తింటున్నాడు. సో ఫైనల్గా మామిడి తోటలో మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఫీల్ అయితే చాలా కొత్తగా ఉంది. మొత్తానికి వచ్చేసాము, చాలా సంతోషంగా ఉంది. మామిడి చెట్ల నుంచి ఉలవపాడు దగ్గర నుంచి బయటికి వెళ్తున్నాం. ఎప్పుడు నేను పుట్టాను, ఏమైనా మాట్లాడరా. మాట్లాడు మాట్లాడు. ఇప్పుడు ఇట్లాంటి ప్రదేశంలో రావడం ఇదే నాకు ఫస్ట్ టైం. ప్లస్ చూడు, నేను ఆల్రెడీ పొట్టి ఉన్నా, ఈ ప్లేస్ ఇంకా పొట్టి చేసేసింది. నిన్ను తలెత్తుకునేలా చేస్తా బంగారు పైకి ఎక్కువ బుజ్జుడు. చాలా బాగుంది లొకేషన్ అయితే, చాలా బాగుంది బుజ్జి. ఫుడ్ కంప్లీట్ చేసేసుకున్నాం. టేస్టీ ఫుడ్ అంటే నేను నా స్వహస్తాలతో కాదు కానీ చెర్రీ తన స్వహస్తాలతో ప్రేమగా నాకు తినిపించాడు. మంచిగా ఫుడ్ కంప్లీట్ చేసేసుకొని మేము కార్ ఎక్కేసి నెక్స్ట్ లొకేషన్ కి వెళ్ళిపోతున్నాం.
గుంటూరుకి వచ్చాం. గుంటూరుకి వచ్చిన తర్వాత మిర్చి ఆడి ఖచ్చితంగా రావాలి కాబట్టి మిర్చి ఆడికి వచ్చాం. కళ్ళు కూడా మండిపోతున్నాయి. ఇక్కడ ఉండేవాళ్ళు అసలు ఎలా పని చేస్తున్నారో నాకైతే అసలు అర్థమే కావట్లేదు. గుంటూరు మిర్చి ఆడనమాట మామూలుగా లేదు. ఇక్కడ బుట్టదాన్ని తీసుకురాడ అబ్బాయికి మళ్ళీ కళ్ళు మంట వచ్చేసి మళ్ళీ ఎక్కువ లైక్ దగ్గు ఇట్లా మామూలుగా లేదు. అసలు సూపర్గా ఉంది. అసలు ఘాటు ఆ మిరపకాయ కొరకాలు ఉంది కానీ ఘాటుగా తట్టుకోలేకపోతున్నాం. అసలు మామూలుగా లేదు. చూడండి ఓ రేంజ్లో ఉంది. సరే పొట్టిదాన్ని కూడా ఒకసారి ట్రై చేద్దాం. బేర్ చేయగలదో బేర్ చేయదో చూద్దాం. అసలు ఇక ఉండేవాళ్ళు ఎలా పని చేస్తున్నారు అంటే అసలు అర్థం కావట్లేదండి. బా చాలా కష్టం. అంటే ఘాటు మామూలుగా లేదు. ఓ రేంజ్లో ఉంది. పొట్టిదాన్ని తీసుకొస్తున్నా చూద్దాం ఎలా ఉంటుందో. చిట్టమ్మా నువ్వు అక్కడ లోపల ఘాటుకి రెడీగా ఉన్నావా? అసలు మామూలుగా లేదు. ఓ రేంజ్లో ఉంది. ఒకసారి పెద్దదండి. చాలా చాలా ఉన్నాయి. అసలు లోపలికి బేర్ చేయడానికి వెళ్తున్నాం. ఆ ఘాట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. వెళ్తున్నాం ఘాట్ రెడీ. పెట్టినట్టుంది. చాలా కష్టం. అసలు చాలా చాలా ఘాటు ఉందండి. నీకేం సార్ నీకు రావట్లేదా? నాకు వస్తుంది. దగ్గు చాలా సేపటి వరకు రాలేదు కదా, నాకు ఎప్పుడో వచ్చింది. అంటే ఇక్కడ అలవాటు అయ్యే టైంకి మనకి ఇంకా నిదానంగా కొంచెం కొంచెం తగ్గడం స్టార్టింగ్ లో ఉంటది. స్టార్టింగ్ లో ఉండడం తర్వాత కొంచెం తగ్గడం అలా అన్నమాట. సో ఫైనల్లీ గుంటూరు మిర్చి యాడ్కి వచ్చాం. అది అసలు మామూలుగా లేదు. ఒకసారి మొత్తం చెట్టి ఒక రౌండ్ వేద్దాం. గుంటూరు మిర్చి యాడ్ లో ఒకసారి ఒక చిన్న రౌండ్ ఎలా ఉందో. ఇదిగోండి మిర్చి, గుంటూరు మిర్చి తిను కొరకు. నేను ట్రై చేస్తా సబ్స్క్రైబర్స్ కోసం. వద్దు మామా, వద్దు మామా, మామా అబ్బా నాకు కారంగా ఉంది. సబ్స్క్రైబర్స్ కోసం ఏమైనా చేయాలా? నేను మీకోసం ఏమన్నా చేస్తా మామా, తినమంటావా? వద్దు, ఇంకా దొరకలే నాకు. ఇక్కడ తీసుకుంటే కొడతారు. సో మన ఇక్కడికి వచ్చినప్పుడు 100% టేస్ట్ చేయాలనేది రూల్. మనం టేస్ట్ చేసాం అండ్ ఖచ్చితంగా దీన్ని బేర్ చేసాం. ఆ గాడ్ తట్టుకున్నాం, ఆ టేస్ట్ తట్టుకున్నాం. ఉంది ఆ టేస్ట్ కూడా తట్టుకున్నాం కాబట్టి మా ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని మీరు కూడా కోరుకుంటున్నారు కాబట్టి కారం మాత్రం కట్టక్కన ఉందండి. ఏదో సబ్స్క్రైబర్ కోసం అని తినేసాడు కారం. కారం ఇందాక వరకు దగ్గు దగ్గు తుమ్ము తుమ్ము, ఇప్పుడు కారం కారం. ఎవరు తినమన్నాడు రా నిన్ను? పచ్చిది పచ్చిదిగా ఉన్నప్పుడే తినేస్తా. దీన్ని మాత్రం బేర్ చేయలేకపోతున్నా. బేర్ చేయలేకపోతున్నాను. పర్లేదు ఛాలెంజ్. ఒక రేంజ్కి మొత్తానికి అయితే హాయ్ సే హాయ్. మామూలుగా లేదబ్బా మీ గుంటూరు మిర్చి. అబ్బా ఇప్పుడు కొంచెం తగ్గించి. తగ్గిందా? సోడా ఉంది తాగుతావా? టాస్క్ కంప్లీట్. గుంటూరు కారంలో నుంచి గుంటూరు మిర్చి ఆడలో నుంచి బయటకు వెళ్తున్నాం. హాయ్ బాయ్ బాయ్. సో అందరు కలిసిపోయారు, అందరూ బాగున్నారు, అందరు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మాకు
మిర్చి ఆడు చాలా బాగా నచ్చింది, కొంచెం నాకైతే డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం చాలా బాగుందబ్బా. ఇక్కడ వాళ్ళు ఎలా పని చేస్తారో తెలియదు. సో మొత్తానికి యాడ్ సక్సెస్ఫుల్లీ టాస్క్ కంప్లీటెడ్. గుంటూరు నుంచి యాడ్ నుంచి బయటికి వచ్చాము, మెంటోస్ చేసుకొని చివింగం తింటూ ఉన్నాడు పాపం, ట్రై చేస్తున్నాడు. అనవసరంగా నాకు కనపడింది ఆ మిర్చి, అనవసరంగా నేను ఇచ్చాను అని అనిపిస్తుంది. నాకు అలాగే లేదు, నాకు అనిపిస్తుంది మా అమ్మ చూసి చూసి. బట్ నేను బేర్ చేయాలి, మనం ఫైనల్లీ ప్రతి ఫేమస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. అది ఎగ్జాక్ట్లీ అది మిరపకాయనా ఏదైనా తినేస్తా, ఏదైనా తినేస్తా. ఓకే వెరీ నైస్. సో నెక్స్ట్ ఎక్కడికి? నెక్స్ట్ సుబాని బిర్యానీ. గుంటూరులో సుబాని బిర్యానీ ఫేమస్ అంట, దానికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక కలుద్దాం. యా మొత్తానికి గుంటూరులో సల్మా సుబాని, సారీ అండి, సుబాని బిర్యానీకి వచ్చాం. సుబాని బిర్యానీకి మొత్తానికి గుంటూరులో ఇంకొక ఫేమస్ ఏంటంటే సుబాని బిర్యానీ. ఆ సుబాని బిర్యానీకి వచ్చాం. ఆ సుబాని బిర్యానీ ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం పార్సల్స్ డైనింగ్స్ ఇలాగా అండ్ చేస్తూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చాలా పెద్దదండి హోటల్, చాలా చాలా పెద్దది. మొత్తాన్ని తినడానికి వెళ్తున్న పొట్టిది. హాయ్ పుట్టక్క, మాట్లాడు. వచ్చేసామండి సుబాని బిర్యానీకి. నాది మటన్ బంగారం చికెన్. ఖర్చు ఏంటి? ఎంత ఉంది ఫుడ్? ఎంత పెట్టారు? ఏంటి తింటే తరిగిపోదు తిను. ఎంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. వేడిగా లేదా? అట్లా తినేస్తున్నావు? టేస్ట్ మీద నాకు తెలియట్లేదు. చాలా బాగుంది బంగారం. మటన్ తినచ్చు కదా? మటన్ తినకపోవడానికి కారణం ఏంటి? చిన్నప్పుడు ఏమైనా నేను గుద్దిందే హోటల్ వచ్చా తెలీదు, నాకు మటన్ అంటే ఇష్టం లేదు. కార్లో పోతా ఉంటుంది వెనక నుంచి హోటల్ మాత్రం పోతూ ఉంటాయి, ఇక్కడ బ్యాగేజ్ పోతూ ఉంటుంది. సప్పు నుంచి గుద్దేసి ఉంటుందే ఇంకో హోటల్ అనుకునే దమ్మని కింద పోరు ఉంటుంది. ఏం చెప్పేవరా? అంతేం లేకపోతే ఎప్పుడైనా సరే మటన్ కోసం టేస్ట్గా పోతానా? ఖచ్చితంగా రెండు ఆర్డర్లు వేయాల్సిందే, ఒక మటన్ ఒక చికెన్. చిన్నప్పుడు మరీ ఘోరంగా చేశాడు చికెన్, మటన్ చికెన్ అని చెప్పేసి తినిపించేవాడు. తెలియదు కదా అప్పట్లో, తెలిసేది కాదు నాకు. సన్నగుండేది, ఇప్పుడు సన్నగా అవడానికి కష్టం కదా మాకు. దిష్టి పెట్ట బాగండి అయ్యా, దిష్టి పెట్ట బాగండి. అంటే దిష్టి పెడితేనే తగ్గట్టేమో అయ్యా, దిష్టి పెట్టండి పెట్టండి. ఇంట్లో కూడా మిర్చి వేశారు. ఇది గోంగూర, సో గోంగూర యాడ్ చేద్దాం. నేను ఇంత తిన్నాండి, కాసేపు తర్వాత వెళ్ళిపోద్ది పక్కకు, అవతలకో వెళ్ళిపోద్ది ఖచ్చితంగా. ఎంత తింటానో మళ్ళీ చూపిస్తా ఎంతవరకు తిన్నాను. ఇప్పుడు చూసుకోండి ఎంత ఉందో చూసుకోండి ఒకసారి ఫుడ్. నేను ఇంకా తినలేము రాళ్ళు, మీరు కూడా కొంచెం ప్లేట్లు పట్టండి, అది అంత కష్టమా? కానీ నిజంగా అది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే బిర్యానీ అంటే బేసిక్గా ఇంత బౌల్లో పెడతారు, ఇంత పెద్ద ప్లేట్లో పెట్టారు, ఇంత పెట్టారు, ప్లస్ టేస్ట్ అల్టిమేట్గా ఉంది. అదొక షాకింగ్ చూద్దాం. అది కూడా కొత్త ఎక్స్పీరియన్స్. దీనికి ఇవ్వచ్చుమా? నాకు తెలియదు కానీ ఎంతనే ఇవ్వచ్చు. గోంగూరతో చాలా బాగుంది. ఇది సార్ నాకు కేసీఎం అని చెప్పి అల్లు, ఇఫ్ యూ డోంట్ మైనా. రే ప్రతి ఫ్రెండ్ అలానే అంటాడు కానీ మొహం అంటావు రా. రే రే అందరి ముందు బాగుండదు ఏంద్రా? తేరా ఏక్ మేరా దో తేరా దో మేరా. అలా నువ్వు నా కోసం ఇప్పటి వరకు ఏం చేసావు నాకు తెలియదు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా తినాలన్నా.
మొత్తానికైతే కంప్లీట్ చేసాం. నేనైతే చేయదు, చేయించాను. విశ్వకర్లమేవాడి మొహలా మహంసుడు పోతావురా రే, నాశనం అయిపోతావు. మొత్తం ఆ పిల్లాంట్లోంచి ఏదో సర్దేసుకొని ఏదో లాగి చేసాం. మొత్తానికైతే 2 బిర్యానీలు 4 ఎక్కువ అయిపోయాయి. ఆ మొత్తానికైతే సుబానీ బిర్యానీ సూపర్ ఉంది, తినేసాము. చాలా తక్కువ కాస్ట్, పెద్దగా అనిపించలేదు, చాలా రీజనబుల్ ప్రైజు. సరే బాయ్, వెళ్తాం.